ఇక్కడ ఉన్న పెద్దలకి మా క్రూకి అందరికీ కూడా ఫస్ట్ గుడ్ ఆఫ్టర్నూన్. అంటే కొంచెం స్పీడ్గా తేల్చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు కూడా ఆడియో ఫంక్షన్లో లాస్ట్లో మైక్ ఇస్తారు సార్, అప్పటికీ అందరూ చెప్పేస్తారు, మళ్ళీ నేను చెప్పేసరిగా అరుస్తుంటా చాలు చాలు అని. సర్లే ఆడియో ఫంక్షన్లో చెప్తే బాగోదు, సక్సెస్ చేయక మాట్లాడితే బాగుంటుందని నేను ఫోన్లో వెళ్ళిపోతుంటా. ఇప్పుడు ఫోన్ సక్సెస్ ఫీట్లో అయినా సరే అన్నీ చెప్దామంటే ఫస్ట్ నుండి ప్రసల్లా అందరి గురించి చెప్పేస్తారు. నేనే అయ్యే చెప్పాలి, నేను చెప్పినా ఇంకా అంతకంటే ఉంటాయి. సో అట్ ఫస్ట్ ఈ సినిమా గురించి, అంటే సినిమా చూపిస్తామమ్మా, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, మూడు సినిమాలు మూడు విజయాలు, ఎందుకంటే ఓ డైరెక్టర్కి ఏం కావాలి. సో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే అది ప్రతి ఒక్కరికి నా హ్యాపీనెస్, సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ నుండి, యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ నుండి, రాసిన రైటర్ నుండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కలిసి ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అన్నంత ఆనందంగా నేను ఫీల్ అవుతున్నా. అండ్ ఎంత మంచి కథనే ఇచ్చి దానికి మాటలు రాసి స్క్రీన్ ప్లేలో కూర్చున్న ప్రసన్నకి ఫస్ట్ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తాను. ఎందుకంటే నా మూడు సినిమాల నుండి తను నాతోనే ట్రావెల్ చేస్తున్నాడు, స్టిల్ ఈరోజు కూడా ఇంకా ట్రావెల్ చేయాలని అనుకుంటున్నాం. సో తను సిద్ధంగా ఉన్నాడని ఆల్రెడీ మీకు చెప్పాడు, దానికి నాకు ఫస్ట్ ప్రసన్న థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ ఫస్ట్ నుంచి కూడా సపోర్టివ్గా ఉన్న సాయి కృష్ణ ఎప్పుడు వెనకతలుండి, అంటే చురకలేసే రైటర్ మాకు ఆయన, ఇది రాంగ్ ఇది రైట్, ఎందుకు ఇక్కడ ఎలా వెళ్తున్నారు, ఇక్కడ డౌన్ అవ్వండి అని అక్కడికక్కడ గ్రాఫ్ని మెయింటైన్ చేసే సాయి కృష్ణ గారు. సో వాళ్ళిద్దరికి థ్యాంక్స్ తెలియజేస్తాను. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ముందు టెక్నికల్ టీమ్, కెమెరామెన్ విజయ్ కే చక్రవర్తి, ఫస్ట్ విజయ్ గారిని రాజుగారు పిలిచారు, ఏమయ్యా కెమెరామెన్ ఎవరు కావాలన్నారు, ఎవరైనా ఓకే సార్ అన్నా. అదేంటయ్యా అలా మాట్లాడుతున్నావు అంటే, అంటే ఏమో సార్, అంటే నేను పర్టికులర్గా ఒక కెమెరామెన్ అని ఏమీ లేదండి, మంచి కెమెరామెన్ ఇవ్వండి అంటే, అయితే నీకు సూపర్ కెమెరామెన్ ఇస్తున్నాను. ఎవరంటే విజయ్ కే చక్రవర్తి. విజయ్ కే చక్రవర్తి అనగానే ఒకసారి ఆయన చేసిన సినిమాలు చూసి భయం వేసింది, ఎందుకంటే అన్ని సూపర్ హిట్లు, ఆయన కెమెరా వర్క్ అది ఇది చూసి అమ్మో ఇంత పెద్ద కెమెరామెన్తో నేను వర్క్ చేయగలనా అని చిన్న భయం కలిగితే రాజుగారు ధైర్యం చెప్పారు, ఏం లేదు త్రినాథ్ నీకు కరెక్టే సెట్ అవుద్ది అన్నారు. విజయ్ గారు మీరు ఈరోజు ఇక్కడ లేరు, మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా నాకు కలగట్లా, ఎందుకంటే మీరు బిజీగా ఉంటున్నారు. సో ఈ సభాపూర్వకంగా మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్, తను ఈ సినిమాకి చాలా ఎఫర్ట్ పెట్టి చాలా చాలా బాగా, నాకు బాగా ఆయన ఇచ్చిన దాంట్లో గవర్నమెంట్ ఆఫీస్ సెట్ చాలా బాగా నచ్చుద్ది ఆయన వేసింది, అది నాకు చాలా ఇష్టమైన సెట్ గవర్నమెంట్ ఆఫీస్ది. అండ్ థ్యాంక్స్ సాయి సురేష్ గారు. అండ్ ఎడిటర్ సీను, అంటే టైగర్ సీన్ అంటాం మనం, ఆయన అంతే ఇలా కట్ చేసి ఇదే సినిమా అంటాడు. సో ఆయన మళ్ళీ కాదు సార్ కొంచెం కూర్చోడానికి రిక్వెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో టైగర్ సురేష్ గారికి. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్స్ మెయిన్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి నేను ఒకటి చెప్పాలి, ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ని చూసి అందరూ అన్నారు, ఏంటయ్యా ఈ పిల్లలతో సినిమాలు ఈడ్చుకొస్తావు అని అందరూ అన్నారు. సీనియర్స్ని పెట్టుకో, సీనియర్స్ని పెట్టుకో, సీనియర్స్ని పెట్టుకో అన్నారు. కాదు సార్, నాకు ఈ పిల్లలే బాగుంటారు సార్ అన్న. అదేంటయ్యా అంటే, సార్ ఎందుకు బాగుంటారు అన్నది రేపు సెట్లో వాళ్ళు వర్క్ చూసాక మీకు అర్థమవుద్ది సార్ అన్న. ఒక్కొక్కరు ఎలా వర్క్ చేశారంటే, కాకినాడలో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ హ్యాండ్స్ అప్ అనుకున్నా, ఇంకా చేయలేము ఇక్కడ వచ్చేద్దాం అనుకున్న టైంలో క్రికెట్ టీంలో ఇలా రౌండప్ అవుతారు చూసారా, అరే ఈ బాల్ ఇంక మనం ఇలా కొట్టాలరా అది ఇది అని చెప్పి ఇలా 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 రౌండ్ అయ్యి కూర్చొని నిల్చొని అరే ఇంకా లాభం లేదురా అని అంటే ఒక్కొక్కటి ఇంకా ఇలా తిరిగి అది హై స్పీడ్ షాట్, నేనైతే హై స్పీడ్ షాట్ వేస్తాను రౌండ్ ఇలా తిరగగానే ఎవడికద్దా తిరిగి వస్తుందట, తిరిగి చీల్చి చెండాడి ఆ రోజు అది ఫినిష్ చేసుకుని వచ్చాం. ఆ రోజు అప్పుడు మాతో పాటు ప్రొడక్షన్ టీంలో ఉన్న జబ్బీర్ అన్నాడు, అమ్మో నాయన వీళ్ళకి లేకపోతే ఇలాంటి టీం లేకపోతే వీళ్ళేమో సార్ అని. అంటే అంత బాగా వర్క్ చేశారు అండ్ డే అండ్ నైట్ వర్క్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్షన్ టీం అందరికీ కో డైరెక్టర్ నుండి
అప్రెంటిస్ అసిస్టెంట్ డైరెక్టర్ వరకు 11 మంది, 11 మెంబర్స్ సార్, క్రికెట్ టీమ్ 11 మెంబర్స్, అందులో నేను ఒకటి 11లో. ఈ అందరికీ కూడా గైస్, మీరు ఎక్కడున్నారో కనిపించదు లైట్ల వల్ల, ఒకసారి లేచి నించండి, అందరూ లేచి నించండి. డైరెక్షన్ టీమ్ స్టాండ్ అప్. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ కెమెరా అసిస్టెంట్స్, ఆర్ట్ అసిస్టెంట్స్ అందరూ కూడా, సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ పోసన్ అయ్యారు నా మీద వాళ్ళ అభిప్రాయం వల్ల చాలా బాగా చెప్పారు సార్, ఈ మధ్య సేవింగ్గా చేసుకోవడం ట్రై చేస్తున్నాను సార్, రోజు షాంపూ ప్యాకెట్ కొనుక్కొని తలస్నానం కూడా చేస్తున్నాను. లేదు సార్, కొంచెం నెక్స్ట్ సినిమా కొంచెం బెటర్ అవుతా. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రకాష్ రాజ్ గారు, ప్రకాష్ రాజ్ గారితో ఈ మధ్య కాలంలో ఎన్ని వర్కింగ్ డేస్ చేసిన టీం మేమే అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో, ఎందుకంటే అన్ని వర్కింగ్ డేస్ ఆయన చేసి ఆయన ఎంత ఏ రేంజ్లో చేశారన్నది మీరు సినిమాలో చూస్తే అర్థమైపోతుంది. ఎక్కడ చూసినా సరే ప్రకాష్ రాజ్ అబ్బా వెరైటీగా ఉన్నాడు, సూపర్ చేశారు అంటున్నారు. సో ప్రకాష్ రాజ్ సార్, మేము మీకు థ్యాంక్స్ చెప్పడం నాకు అవ్వట్లేదు, కనీసం ఈ స్టేజ్ నుండి కూడా మీరు ఎక్కడున్నా సరే మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. అండ్ దేవిశ్రీ ప్రసాద్ దేవి గారితో నాది 2వ సినిమా. ఒక డిపార్ట్మెంటు ఒక వ్యక్తికి అప్పు చెప్తే ఆ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏ హెడేక్లు ఉండకూడదు అనుకుంటే అది మ్యూజిక్ డిపార్ట్మెంట్, దేవిశ్రీ ప్రసాద్, ఇంకా మనకి వేరే హెడేక్ ఉండదు. ఇంకా అది ఆయన మోసేస్తాడు, అది మనకు సంబంధం లేదు, ఏదో కథ చెప్పి రోజు ఆయన దగ్గర కూర్చోవాలి, ఎందుకంటే ఆయన కథని ఓన్ చేసుకుంటాడు ఫస్ట్, ఆయన బాడీలోకి ఎక్కించుకుని ఎక్కడెక్కడ ఏ సాంగ్స్ వస్తున్నాయి, ప్లేస్మెంట్స్, ఆ పర్టికులర్ ఆ లీడ్ సీన్, ఆ ఎండ్ సీన్, స్టోరీని ఇక్కడ నుంచి ఈ పాట ద్వారా ఇలా రన్ చేయాలి అని అనగానే ఓకే రన్ ఆఫ్ ద స్టోరీ సాంగ్లో ఇది ఉండాలి, లీడ్ ఇది ఉండాలి, ఎండ్ ఇలా కావాలి, అంటే ఫ్లైట్ టేక్ఆఫ్ ల్యాండింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అని ఆయన చెప్పేస్తే చాలు. ఇంకా నేను కాదు కదా, ఎవరు అక్కలే, వెళ్ళినా సరే అక్కడ చిన్న రూమ్ ఉంటుంది మనం మామూలుగా, ఆ రూమ్లో ఇలా ఇలా ఇరుక్కుపోయి పల్లెటూరు పల్లెవేలకు బస్సులు ఉంటాయి ఊర్లో, ఇలా కూర్చుంటారు ఒక్కొక్కడిలో, ఆ రేంజ్లో కూర్చోవచ్చు తప్ప వేరేది ఏం లేదు అక్కడ. అందుకే నేను మ్యాక్సిమం ఫస్ట్ వెళ్ళినప్పుడే కానీ తర్వాత వెళ్ళను, తర్వాత వాట్సాప్లో వస్తున్నాడు విన్నాం ఇంతే కానీ పెద్దగా దాని మీద కేర్ తీసుకోలేదు. సో అంత నమ్మకం ఆయన మీద. సార్ దేవి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా లిరిక్ రైటర్స్ చంద్రబోస్ గారు మాకు మళ్ళీ ఈ సినిమాకు మంచి సాంగ్ అందించారు, మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ శ్రీమణి గారు, ఆయన అయితే దేవిశ్రీ పక్కనే ఓ బెడ్ వేసుకుని పడుకుంటున్నారు రోజును, నేను చూశాను, ఒక వాటర్ బాటిల్ ఓ బెడ్ పక్కన వేసుకొని అక్కడే పడుకుంటున్నాడు ఆయన. సో శ్రీమణికి వెరీ వెరీ థ్యాంక్స్. సో ఇలా పేరు పేరున అంటే చెప్పుకొని మదర్స్ ఆమని గారు, సితార గారు, వీళ్ళిద్దరికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే వెరీ సారీ, అందరికీ పేరు పేరున చెప్పుకుంటున్నా. అండ్ వీళ్ళకి వస్తా ఉన్నాయి మెయిన్. అండ్ రాజుగారికి మరలా నేను అంటే నాకు రాజుగారు అంటే భయం, ఎప్పుడు కూడా ఆయన కళ్ళల్లోకి చూసి నేను మాట్లాడలేను, ఆయన ఎలా మాట్లాడితే ఇలా చెప్పి అటు మాట్లాడుతుంటా, ఆయనకు అర్థమవుద్ది ఈ నాతోనే మాట్లాడుతున్నాడు అని. ఆయన కూడా వాళ్ళు తిట్టాలి కూడా అటు తిరిగి తిడుతుంటారు, అంటే లాగే తగ్గుతాయి నాకు అర్థమవుతుంటుంది ఆ రిలేషన్ రాజుగారు. సో చాలా నమ్మి రాజుగారు శ్రీనాథ్, మన నిన్న కూడా యూఎస్ నుండి ఫోన్ చేశారు మార్నింగే, దేనికయ్యా టెన్షన్ పడుతున్నావు అన్నారు. సార్ మండే కలెక్షన్స్ బాగుంటేనే సినిమా స్టాండ్ అయినట్టు సార్, లేకపోతే పోయినట్టు అండి సార్ అన్నారు. పడుకోండి ఉదయాన్నే ఏంటి మాటలు తిన్నాక పడుకోవా అని కలిసి తీసాడు అని ఫోన్లో. ఉదయాన్నే మళ్ళీ ఫోన్ చేసి ఏది ప్రొడక్షన్ హౌస్ ఫోన్ చేసా, కలెక్షన్స్ స్టాండ్గా ఉన్నాయా పడిపోయా అని, లేదు బాగానే ఉన్నాయన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా సిరీస్ సార్ అయితే అండ్ సెట్లో ఉంటే ఎనర్జీ ఇస్తూనే ఉంటారు ఆయన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లక్ష్మణ్ గారు అయితే మాకు ఎప్పుడు కనిపించరు, ఎప్పుడో కనిపిస్తారు. సో ఆయన కూడా చాలా థ్యాంక్స్. అండ్ హర్షిత్ రెడ్డి గారు ఏంటంటే ఎప్పుడు ఉంటారు పక్కనే. అండ్ మెయిన్లీ ఆయన ఉండేది ఎప్పుడంటే సినిమా అంతా అయిపోయాక దాన్ని ప్రమోట్ చేసే ప్రమోషన్ కోసం చేసే ప్రాసెస్లో ఆయన ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు. ఒక సినిమా తీయడం ఎంత కష్టమో దాన్ని సక్రమంగా జనాల్లోకి తీసుకెళ్ళడం కూడా అంతే కష్టం, మెయిన్ ఆ రోల్ ఆయన ప్లే చేస్తారు, దానికి హర్షిత్ గారు చాలా థ్యాంక్స్ అండి. అండ్ నౌ ఐఎమ్ కమింగ్ మై హీరో హీరోయిన్స్. నేను రామ్ గారు నేను సినిమా చేద్దాం అంటున్నప్పుడు ఓకే సినిమా ఓపెనింగ్ అయ్యింది అనగానే ఫస్ట్
ఎనర్జెటిక్ రామ్ కి త్రినాదులో ఉన్న ఎనర్జీ తోడైతే అని వచ్చింది. చచ్చాం అనుకున్నా, అమ్మో ఇంకెంత ఎనర్జీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని భయం వేసింది. ఇదేంట్రా బాబు వీళ్ళు ఎనర్జీ స్క్వేర్ చేశారు, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇదేమో సెటిల్డ్గా తీయాల్సిన సినిమా, దీనికి ర్యాంప్లు, లో యాంగిళ్ళు, వైడ్ యాంగిళ్ళు ఇవన్నీ పెడితే స్టోరీ వర్కౌట్ అవ్వదు. ఇది సెటిల్డ్గా చక్కగా ఆహ్లాదకరంగా తీయాల్సిన సినిమా. ఓ ట్రాక్ వేయాలంటే భయం, అవసరమైతేనే ట్రాక్ వేసి, లేదంటే అలా స్టడీ పెట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ చేసి తీయాల్సిన సినిమా. దీన్ని ఎనర్జీ అనగానే అమ్మో ఇదేంటి బిల్డ్ ఉండాలేమో అని, అప్పటికి భయపడుతూ భయపడుతూ ఎందుకో ఫైట్ పెట్టాలేమో, ఇలాంటివన్నీ డౌట్లు. సో ఆ భయంతో సినిమా స్టార్ట్ చేసాం. కానీ రామ్ గారు ఒకటి అన్నారు, మీరు అవి ఏం పట్టించుకోకండి, మీరు సినిమా ఎలా తీద్దాం అనుకున్నారో అలా తీయండి అంతే. ఫస్ట్ డైరెక్టర్ కాన్ఫిడెంట్గా ఉండాలి అన్నారు ఆయన. ఆ డైలాగ్ వెంటనే ఆహా ఓకే, ఈయన మెంటల్గా పర్ఫెక్ట్గా ఉన్నారు, ఇంక నో పర్లేదు పర్ఫెక్టే తీయొచ్చు అన్న ధైర్యం ఆ రోజు రామ్ గారు చెప్పినప్పుడు నాకు వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఆయనతో షూటింగ్ చేస్తున్న ప్రతిరోజు నేను ఎంజాయ్ చేశాను. ఏ అంటే ఏ విధమైన ఎంజాయ్ అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్కి ఎంజాయ్ చేశాను. నువ్వు మీరు నవ్వుతారేంటండి, మీరు నవ్వుతే ఇది ఫేక్ నవ్వు నవ్వుతున్నారా రియల్ నవ్వు నవ్వుతున్నారా అంటూ డౌట్ కూడా వచ్చి ఉంటుంది ఆయనకి. కానీ నేను ఏదైనా సరే ఆ స్పాట్లో నాకు నవ్వు వచ్చేసి నవ్వేస్తాను సార్ నేను, అంతే, అందుకంటే ఏం చేయలేను, అది నా వీక్నెస్, ఏం చేస్తాం. అండ్ ఇద్దరు హీరోయిన్లు అను ఉప్మా అండ్ సారీ అనుపమ. ఒక విషయం చెప్పాలండి, ఒకరోజు నేను ఉదయాన్నే మామూలు నేను 7కి వెళ్ళిపోతాను లొకేషన్కి, ఎప్పుడు కూడా వెళ్ళిపోయి కూర్చున్నా, తను 7:15కి ఎంతకో కారులో వచ్చింది, గ్లాస్ డౌన్ చేసింది, పిలుస్తుంది. అసలు హీరోయిన్ అనుకోలే నేను, ఎవరో ఎవరే ఈ పిల్లని నన్ను పిలుస్తుంది అది ఇది అని అనుకులే. దగ్గరికి వెళ్ళింది, చెప్తే సార్ లేదంటే ముందు మేకప్ వేసుకుంటారు నాకు గుర్తురావట్లేదు అన్న. మేకప్ వచ్చి టెంట నించుంది ఇలా, అప్పుడు అదా నువ్వే హీరోయిన్. అనుపమ థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్. అండ్ నాకు ఇప్పటికీ కూడా రాజుగారు నిన్న ఆఫీస్కి పిలిచిన రోజే గుర్తుంది, ఒక జీన్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని ఇలా అనుకుంటూ వచ్చావు ఆఫీస్లోకి, నేను చూశాను ఫస్ట్ టైం నేను చూడటం అది. సో ఈరోజు ఇంత సక్సెస్కి నువ్వు కూడా కారణమైనందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా పెద్ద కళ్ళ పాప, ఎందుకు ఇంత సన్నగా ఉంటున్నావు, కొంచెం కండపించను 100 సార్లు చెప్పుకుంటాను అమ్మాయికి, కానీ సినిమా చూసిన తర్వాత అమ్మాయిని చూసిన తర్వాత అరే ఈ అమ్మాయి క్యారెక్టర్ నా ఒపీనియన్ రాంగ్ అనిపించింది, అంత సూపర్గా ఉంది. నిజంగా ఒక అమ్మాయి కోసం లిరిక్ రైటర్ పెన్ వెళ్ళిందంటే, పెద్ద పెద్ద కళ్ళబాప అన్న లిరిక్ రైటర్ పెన్ను ఒక అమ్మాయి కోసం వెళ్ళిందంటే అంతకంటే గ్రేట్ అచీవ్మెంట్ ఏ హీరోయిన్కి ఉండదు. సో థ్యాంక్ యూ ప్రణీత. అండ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, అలాగే ఈరోజు పిలవగానే ఇక్కడికి సపోర్టింగ్గా మాకు వచ్చినటువంటి అల్లు అరవింద్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సార్. ఎప్పుడు అరవింద్ గారు అను ఫస్ట్ సినిమా నుండి, అంటే సినిమా చూపిస్తున్నా ఉండండి, ఓపెనింగ్ గారి సినిమా ఓపెనింగ్లకు వచ్చి కూడా వెంటనే భుజం మీద ఇలా చేయగానే, ఆయన ఇలా చేయగానే భుజం మీద ఏదో పెద్ద సపోర్ట్ వచ్చిన ఇలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, అంత ధైర్యంగా ఉంటుంది సార్. ఈరోజు ఈ ఫంక్షన్కి రాకపోతే ఇందాక హర్షిత్ గారు అరవింద్ గారు వస్తున్నారండి అనగానే అమ్మ ఏదో ఒక చిన్న ఎనర్జీ వచ్చిన ఫీలింగ్లో ఉన్నాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇంకెవరినైనా మర్చిపోతే ఐఎమ్ వెరీ వెరీ సారీ. అందరికీ కూడా మరలా పేరు పేరున ప్రతి టెక్నీషియన్కి అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్.